हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नीन मी आशानी रोजेटे मैं घंटस्तंभ के अच्छे हेतना पूजा सामानी तस्कनी ऐक्चुअल अड़ते वाइस इच्छा काकते अंत बल्लू सौंड वाले वाइस क्लारिटी ले अंक मल्ल वाइस ओवर अच्छे इतना ऐक्चुअल वीडियो एंटे संडे रोजन काकते कुछ वाटर चेंज अव गुंत पटे अंदकन ची वाइस बालेदन ची ने आडियो अवे अंकनीत आडियो इच्छी वीडियो अच्छे अड्डा इपड़े घंटस्तंभ चूँ लाइटिंग अच्छे चाला बेटर कदा मेमईते घंटस्तंभ दिल्तना అక్కడే అన్నమాట గంటస్తంభం చుట్టుపక్కల ఉంటే మనకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి కిరాణా అయినా బట్టలైనా ఏవైనా కూడా ఆ ఏరియాలోనే దొరుకుతాయి ఏంటంటే మాకు పండగ రోజుకి గట్టాలకు సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకుందాం అని చెప్పేసి మార్కెట్లోకి అయితే వెళ్తున్నాం అన్నయ్య నేను మా వారు పిల్లలు మా అక్క మా బావ తర్వాత మా మాయ అన్నమాట అందరం వెళ్ళాం అక్కడ ఏంటంటే చీర తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ఆగాము గట్టాలకు అయితే చీర ఉండాలి అందుకని చెప్పేసి అక్కడైతే చీర కొందామని వాళ్ళు చూస్తున్నారు ఇలా నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు చూస్తున్నారు కదా ఆ షాప్లోనే దొరికితే మనకు పెళ్ళికి సంబంధించిన పసుపు చీరలు కానీ అవేనా కూడా అన్నీ కూడా ఆ లైన్ అంతా మొత్తం అవే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే చీర అయితే మాట్లాడాం అదైతే రేట్ అయితే చూసుకొని చీర అయితే తీసేసుకున్నాం చీర తీసేసుకొని ఇంకా గంటస్తంభం లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే గట్టాలు అయితే తీసుకోవాలి గట్టాలు అంటే కుండలు అన్నమాట రెండు కుండలు కావాలని చెప్పేసి గంటస్తంభం లోపలికి అయితే వెళ్తున్నాం ఖాళీ అయితే లేదండి అస్సలు గంటస్తంభం దగ్గర ఎందుకంటే మీకు వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంతమంది జనాలు ఉన్నారో ఇది ఇంకా పండగకి ముందు అన్నమాట ఆదివారం నాడు జరిగింది ఇందులోని ఏంటంటే ఫుల్గా వర్షాలండి మేము ఇక్కడ వచ్చిన ముందు రోజు నుంచి వర్షాలు అయితే కంటిన్యూస్గా పడుతున్నాయి అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదనమాట చూస్తారా గంటస్తంభం అయితే ఈసారి చాలా అంటే చాలా బాగా పెట్టారు మొత్తం చుట్టూ లొకేషను జనాలు చూస్తే అసలు పిల్లలు ఎందుకు తీసుకొచ్చామో అనిపించింది అంత ఉన్నారు జనాలు అయితే అందుకని చెప్పేసి నేను అన్నయ్య బాబు మా ఆయన మా మాయ ముగ్గురు నలుగురు వెళ్ళిపోయాం అన్నమాట లోపలికి మార్కెట్లోకి మిగతా పిల్లల్ని అక్కనే అందరినీ కూడా అక్కడ మెయిన్ రోడ్లో దారిలో అయితే నిల్చోబెట్టేసి మీ లోపలికి అయితే వెళ్ళిపోయాము చూడండి లోపలంతా కూడా వర్షం వల్ల అయితే అసలు రోడ్డు కూడా బాగాలేదు మొత్తం అంతా వాటరే ఉంది చూడండి కింద మొత్తం అంతా కూడా అలాగే ఉంది ఇది ఏంటంటే గంటస్తంభం పక్క సందులోంచి లోపలికి వెళ్ళాలి ఇదంతా కూడా మొత్తం పూజా సామాన్లు కిరాణా షాపులు చేపల మార్కెట్ కాయగూరలు అన్నీ కూడా అమ్ముతారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పూజా సామాన్లు అయితే తీసుకుంటున్నాం ఘటాల్లోకి అలాగే మరుసటి రోజు పూజకి కూడా కావాలని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట అక్కడ అన్నీ కూడా కావాల్సినవన్నీ కట్టించేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం ఘటాలు అయితే తీసుకోవాలని వెళ్ళడానికి రావడానికి కూడా అసలు ఖాళీ లేకపోయింది అలాగే కింద బురద కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట వర్షాల వల్ల మా అబ్బాయి అయితే అస్సలు ఉండలేదు ఇంటి దగ్గర వదిలేసి వెళ్దాం అనుకున్నాను వాడు ఇక్కడికి వచ్చిన కానించి అస్సలు వదలట్లేదు అనమాట నన్ను ఇంటి దగ్గర అయితే బాగానే ఆడుతున్నాడు వాళ్ళ బావాలు వాళ్ళ అక్క వాళ్ళందరితో బాగానే ఆడుతున్నాడు కానీ మా అన్నయ్యలు కానీ మా వదిలిన కానీ ఎవరైనా వచ్చి ఎత్తుకున్నా చేసినా కూడా ఏడుస్తున్నాడు అందులోనే మా పిల్లలకి ఏంటంటే వాటర్ చేంజ్ అవ్వగానే వాళ్ళకి ఫీవర్లు గట్రా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి అంత త్వరగా ఎవరు బలవంతంగా లాక్కొని వెళ్ళినా కూడా ఏడుస్తాడని ఎవరు తీసుకొని వెళ్ళరు ఎంత బలవంతం పెట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట ఇంకా నేనే ఎత్తుకొని తిప్పాల్సి వస్తుంది ఆఖరికి వాళ్ళ డాడీ దగ్గర కూడా వెళ్ళట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అక్కడ తీసుకెళ్ళిపోతారని చెప్పేసి భయపడి ఇంకా వెళ్ళట్లేదు అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మొత్తం మార్కెట్ అనమాట లోపల అంతా కూడా ఆ మధ్యలోనే ఆవులు కూడా చాలా ఉన్నాయి ఆ వర్షం ఆవులు తర్వాత మార్కెట్ జనాలు అసలు ఖాళీ అయితే లేదు పైడితలమ్మవారి పండగ అనేది చాలా ఎక్కువ జనాలు ఉంటారనమాట అందుకని చెప్పేసి మార్కెట్ అయినా మెయిన్ రోడ్డు అయినా తర్వాత అమ్మవారి టెంపుల్ దగ్గర కానీ కోట దగ్గర కానీ ఎక్కడైనా కూడా మనం వెళ్ళాలంటే ఏదైనా కూడా పండగ ముందే అన్నీ చేసుకోవాలి పండగలో వెళ్ళాలి అంటే అది పిల్లలతో వెళ్ళాలంటే కష్టమైపోతుంది దాంట్లో వర్షం కాబట్టి ఇంకా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇంకా మేము వెళ్ళేటప్పటికి లైట్గా వర్షం అయితే పడిందనమాట మేము వెళ్ళేటప్పటికి ఇంకా అలా కొంచెం ఎక్కువ అవుతుంది మళ్ళీ తగ్గుతుంది ఎక్కువ అవుతుంది వర్షం అనేది అలాగే వెళ్ళిపోయాం ఎందుకంటే మరి మాకు సామాన్లు అన్నీ కావాలి కదా పూజా సామాన్లు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము సామాన్లు అన్నీ కొన్ని తీసేసుకున్నాం ఇంకా ఘటాలు అయితే కొనేస్తే ఇంకా అక్కడతో పూజా సామాన్లు అయితే కంప్లీట్ అయిపోతాయి వాటి తర్వాత ఏంటంటే అట్టిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ కూడా తీసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇంక ముందుకు వెళ్ళిపోయాం ఇంక ముందుకు వెళ్ళిపోయి చూస్తున్నారు కదా మేము వెళ్తున్నాం కదా అవన్నీ కూడా లైన్ అంతా కూడా కుండలు ఘటాలు గట్ర అన్నీ అక్కడే అమ్ముతారనమాట నేనేంటంటే బాబుని తీసుకొని ఇంకా ముందుకు నడుచుకొని వెళ్ళిపోయాను అనమాట ఘటాల దగ్గరికి వెనకాల మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు చూస్తున్నారా ఇక్కడైతే ఘటాలు అయితే మాట్లాడుతున్నాం కాకపోతే మాకు కావాల్సిన సైజ్ అయితే వాళ్ళ దగ్గర మాకు నచ్చలేదు
అందుకని చెప్పేసి ఆ సైజ్ అయితే లేవన్నారు, పెద్ద ఇస్తున్నారు ఆవిడ, పెద్ద అయితే పెట్టాం కదా మేము, ఎప్పుడో ఏం పెడతాం అవే పెట్టాలని చెప్పేసి ఆ వద్దండి అని చెప్పేసి మళ్ళీ వేరే పక్క షాప్కి అయితే వెళ్ళాం. అక్కడైతే మాకు కావాల్సిన సైజు, మాకు కావాల్సిన గట్టాలు అయితే అక్కడ దొరికాయి అన్నమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడేసి మాకు కావాల్సిన రెండు గట్టలు, రెండు ప్రమేదలు తీసేసుకున్నాం. తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ ఇంకా మార్కెట్లోకి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాటిని అలా తీసేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేస్తున్నాం. మా అబ్బాయి అయితే ఆ కుండలు తీసుకునేటప్పుడు కూడా దిగట్లేదు, పైనుంచి అలా ఎత్తుకొనే చూసుకోమంటున్నాడు. ఇంకేం చేస్తామని తప్పదు కదా అని చెప్పేసి ఇంకా కుండలు అయితే తీసేసుకున్నాం. ఈ లోపు ఏంటంటే మా ఆయన అయితే చుట్టూ ఉన్న వీడియో మొత్తం అంతా కూడా కవర్ చేస్తున్నాడు అన్నమాట. చూస్తున్నారు కదా గట్టాల పని అయితే అయిపోయింది. మా హస్బెండ్ అలాగే మా అన్నయ్య మా మాయ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఇంటికి పూజ సామాన్లు అన్నీ తీసుకొని. మేము ఏంటంటే అక్కడ నుంచి కన్యక పరమశ్రీ కోవెలు వైపు అయితే మేము నడుచుకొని వెళ్తున్నాం, ఎందుకంటే అక్క పిల్లల వాళ్ళు అయితే అటు ఉండిపోయారు. అందుకని నేను మా అబ్బాయి అయితే వెళ్తున్నాం. చూడండి వెనక లైటింగ్ అంతా కూడా చాలా బాగా పెట్టారు. మీ అందరికీ నేను ఓన్లీ బ్యాక్ తిప్పి చూపిస్తే మీకు క్లారిటీగా ఉండదని చెప్పేసి నా వైపు తీసి పెట్టుకున్నాను. అలాగే చాలామంది ఘటాలు అయితే పట్టుకొని వస్తున్నారు, చూస్తున్నారు కదా. వాళ్ళల్లో అమ్మవారి పూర్ణ వాళ్ళు అయితే డ్యాన్సులు గట్రా కూడా చాలా మట్టుకు వేశారు. అదైతే మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను అనమాట. అంత ఘటాల్లో కూడా అంత పెద్ద వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి, కానీ అందరూ అలాగే ఘటాలు అయితే పట్టుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నారు. అతను అయితే చాలా బాగా డ్యాన్స్ వేశారండి అతను, చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. డబ్బులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ బండ్ల సౌండ్ వల్ల అయితే ఆ సౌండ్ సీ సౌండ్ రీ సౌండ్ వచ్చేస్తుంది, అందుకనే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా మీకు అయితే డ్యాన్స్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీ అది కూడా నైట్ టైం అనమాట, మేము బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీసాను, అందుకే మీకు లైటింగ్ అనేది అంతగా లేదు. మళ్ళీ ఇటు సైడ్ అందరినీ తీసేటప్పుడు ఏంటంటే లైటింగ్ అయితే బాగానే ఉంది. అలా పులివేషాలు అయితే వేశారనమాట అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా మా ఇంటి పక్కన అయితే మా పెద్దన్న వాళ్ళు వేసేవారు, అదైతే ఇంకా క్లారిటీగా తీద్దును. కాకపోతే ఇయర్ ఏంటంటే వాళ్ళు వేయలేదు, మరి సిరిమాన రోజు వేస్తారా లేదో కూడా నాకు అయితే ఐడియా లేదు. వీళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ వేశారు. కాకపోతే నేను చుట్టూ జనాలు ఉండడం అయితే కొంచెం డిస్టెన్స్లో పెట్టి జూమ్ చేసి వీడియో తీశాను, అందుకే అందులోనే నైట్ టైం ఒకటి వర్షం ఒకటి దానివల్ల ఏంటంటే వీడియో అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. కాకపోతే వీడియో అంటే షూట్ చేశాను కాబట్టి మీ అందరికీ అప్లోడ్ చేస్తున్నాను వీడియోని. చూడండి వాళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ వేశారు, మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. మూడు పులిలు అయితే వేసాయన్నమాట మూడు, చూడండి ఒకళ్ళతో ఒకళ్ళు ఎదురెదురుగా ఉండి ఒకళ్ళకి ఒకళ్ళుగా ఉండి డ్యాన్సులు వేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అక్కడికి అయిపోయింది, వాళ్ళైతే మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. జనాలు అందరినీ మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను వాళ్ళది. దాని వెనకాల అయితే ఇంకొక ఘటాలు పట్టుకొని వేరే ఏరియా వాళ్ళు వస్తారనమాట. చూడండి ఇవ్వండి వాళ్ళైతే ఇప్పుడైతే వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళల్లో ఎవరో ఒక అతనికి అయితే అమ్మవారికి ఉన్నట్టున్నారు, అతన్ని అయితే ముందుని పెట్టేసి వెనకాల ఘటాలన్నీ కూడా వెళ్తున్నాయి. చాలామంది కూడా పండగ దగ్గరలో అయితే ఘటాలు అయితే ఇస్తారనమాట, అందుకనే మా ఏరియా ఏంటంటే ఒక వారం ముందే ఘటాలు అనేది మేము ముర్రాట్లు అనేది ఇచ్చేస్తాం అమ్మవారికి, అందుకని చెప్పేసి మేము వెళ్ళేటప్పుడు అయితే రోడ్డు ఖాళీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకొకరు అనమాట పోతులు గట్రా మొక్కుకుంటారు కదండి అమ్మవారికి, వాళ్ళకి ఏంటంటే పోతులను గట్రా ముందు తీసుకొని వెళ్ళి అమ్మవారికి చూపించేసి వచ్చి ఆ తర్వాత ఇంట్లో అయితే పండగ చేసుకుంటారు. అక్కడ ఏంటంటే ఒక అతని మీద అయితే అమ్మవారు ఉంటారు కదండి, అతను అయితే చాలా బాగా డ్యాన్స్ వేశారు. ఈ ఘటాలు వెళ్తున్నాయి కదా అందులో అయితే అతను ఏంటంటే మోకాల మీద డ్యాన్స్ వేశారు. మేమైతే వర్షం పడుతుంది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను, వర్షం చాలా పెద్దది పడుతుంది. మేము పక్కన అయితే షాప్ దగ్గర నిల్చుని పోయి వీడియో అనేది జూమ్ చేసి తీశాను, అందుకే మీరు ఆవిడ డ్యాన్స్ మీకు కనిపిస్తుందా లేదు కూడా నాకు తెలియదు, కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళి తీయడానికి అయితే అవ్వలేదు నాకు, అందుకని చెప్పేసి దూరం నుంచి తీసాను. ఆవిడైతే మోకాల మీద చాలాసేపు వేశారు డ్యాన్స్, అయితే ఒక అరగంట ముప్పో గంట వరకు అయితే ఆ మోకాల మీద ఉండి అయితే డ్యాన్స్ అయితే వేశారు. తర్వాత అక్కడి నుంచి అయితే మేము గంట స్తంభం దగ్గరికి వచ్చేసాం. గంట స్తంభం దగ్గర ఏంటంటే పళ్ళు కాయలు అయితే అక్క అయితే తీసుకుంటుంది, అందుకని చెప్పేసి మేము ముందుకు వచ్చి ఆ లొకేషన్ అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇలాగ ఏంటంటే మా పిల్లలు అయితే వాళ్ళందరూ అక్కడ ఫోటోలు దిగుతారన్నారని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడ నిలిచేపెట్టేసి చుట్టూ ఏరియా అంతా కూడా మీకు లొకేషన్ చూపిద్దామని ఫ్రంట్ క్యామ్ పెట్టి వీడియో అయితే నేను షూట్ చేశాను అనమాట. తర్వాత ఏంటంటే గంట స్తంభం దగ్గర ఏంటంటే వాటర్ ఫ్లో అయితే పెట్టారు చుట్టూన, చూస్తున్నారా మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫోటోలు దిగుదామని చెప్పి అక్కడికి వెళ్ళాం, అది కూడా మీకు లైవ్లో చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. మా అబ్బాయి అయితే అక్కడికి వెళ్ళి వాటర్లో ఆడుతాను అంటున్నాడు. చూడండి ఆ మొత్తం గంట స్తంభం చుట్టూ కూడా పెట్టారనమాట వాటర్ ఫ్లో అనేది, చాలా అందంగా ఉంది. పగలైతే మనకు అంత అట్రాక్షన్ ఉండదు, అంటే ఆ రోజు ఆదివారం నైట్ అనమాట బర్త్డే సెలబ్రేషన్స్ మా మేనల్లుడివి.
వాడి బర్త్డే అన్నమాట నెక్స్ట్ డే అందుకని చెప్పి నైట్ 12 ఓ క్లాక్ కేకటింగ్ అయితే జరుగుతుంది ఈ రోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఆ రోజు ఆదివారం వీడియో అన్నమాట ఇది బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే మార్కెట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయి అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్